సర్లేరు మాకెవరని ప్రూవ్ చేశారు. సో ప్రేక్షకులు కూడా అలాగే ఈ సినిమాని ఒక బ్లాక్ బస్టర్ కా బాప్ అనే రేంజ్లో మాకు రెవెన్యూ క్రియేట్ చేసి యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్స్ ప్రొడ్యూసర్స్ టెక్నీషియన్స్ హీరో అందరూ ఈ సంక్రాంతి నిజమైన సంక్రాంతి చేసుకునేలాగా చేసిన మా డైరెక్టర్ అనిల్ గారికి అండ్ హీరో గారికి ఆల్ టెక్నీషియన్ ఆర్టిస్టులకి థ్యాంక్ యూ. అనిల్ మొన్న నేను వరంగల్ సక్సెస్ మీట్లో చెప్పాను, సో 5 సినిమాలు చేశాడు, 5 హీరోలకి వాళ్ళ కెరియర్ బెస్ట్ పటాస్ నుంచి ఇవాళ సర్లేరు నీకెవరు వరకు వాళ్ళ కెరియర్ బెస్ట్ సక్సెస్లు ఇచ్చేశాడు. అలాగే ప్రొడక్షన్ హౌస్కి ఇప్పుడు అనిల్ గారు ఏకే ఎంటర్టైన్మెంట్స్లో కానీ ఇటు మా బ్యానర్ కానీ ఇది హయ్యెస్ట్ రెవెన్యూ క్రియేట్ చేసిన సినిమాగా క్రియేట్ చేసి ఇచ్చాడు అటు హీరోలకి ఇటు ప్రొడ్యూసర్లకి. అలాగే డిస్ట్రిబ్యూటర్లందరూ కూడా ఈ సినిమా డిస్ట్రిబ్యూట్ చేసిన అందరికీ ఎంత ప్రాఫిట్స్ కావాలో అన్ని క్రియేట్ చేసి ఇచ్చాడు. సో క్రియేటర్ అనిల్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ హీరో గారికి మహేష్ బాబు గారికి ఇది ఒక షార్ట్ టర్మ్ అంటే ఒక 5 నెలల్లో ఒక పెద్ద స్టార్ అంత హార్డ్ వర్క్ చేసి సినిమాని కంప్లీట్ చేసి సంక్రాంతికి రావాలని ఒక సంకల్పంతో హీరో గారి కోఆపరేషన్ మామూలుది కాదు అది. సో హీరో గారు అంత కోఆపరేట్ చేశారు కాబట్టి 5 మంత్స్లో కంప్లీట్ అయ్యి ఈ సినిమా రాగలిగింది. సో ఈ సంక్రాంతికి రావాలని ముందు నుంచి సంకల్పం నెరవేరింది. సో నిజంగానే ప్రేక్షకులు కూడా ఈ సంక్రాంతికి మాకు ఒక పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే అప్పుడే తెలియదు కదా, ఇంకా రన్నింగ్లో ఉన్నప్పుడు ఫైనల్ అయిన తర్వాత అవన్నీ వస్తాయి. మనం మాట్లాడుతుంది సర్లేరు నీకెవ్వరు, మేము ఎంత సక్సెస్గా ఉన్నాము మేము ఎంత హ్యాపీగా ఉన్నామో మాకు ఇంపార్టెంట్. నో అంటే నో డీవియేషన్. థ్యాంక్ యూ.